నేపథ్యంలో అనాథలను ఆదుకోవడానికి తన వంతు సాయాన్ని అందించి తమ ద్రాతృత్వాన్ని చాటుకున్నారు మాజీ మంత్రి సిద్ధా రాఘుపతిరావు. వారి కుమారుడు సిద్ధా సుధీర్ కుమార్ ఒంగోలు మంగనూరు రోడ్డు వద్ద నివాసముండే గంగిరెద్దు జాతుల వారికి, గాంధీనగర్లో నివాసముండే బీహార్ రాష్ట్రానికి చెందిన నిరుపేద కుటుంబాలకు, యానాది కాలనీ వాసులకు తన సిబ్బంది ద్వారా ఆహారం, త్రాగునీరు అందించారు. ఈ కార్యక్రమంలో ఆడిటర్ అద్దంకి మురళీకృష్ణ, సోదరులు అద్దంకి ప్రసాద్, సిద్ధా రాఘవరావు తరపున పేదలకు ఆహార పొట్లాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధా వ్యక్తిగత సహాయకులు బెజ్జవాడ నరేంద్ర, జీవి కొండారెడ్డి, బాలకోటయ్య, హుస్సేన్ వెంకటేశ్వర్లు, దాసు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జరుగుతున్న విపత్తుకి వారి సహృదయంతో జరుగుతున్న గాంధీనగర్లో కానీ అట్లనే ఎదురు సంబంధించిన వాళ్ళకి కానీ ఫుడ్ ప్యాకెట్స్ వారి తరఫున ప్రతినిధులుగా అందరం వచ్చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంతో అభినందనీయం. మాజీ మంత్రి వరుడు సిద్ధా రాఘవరావు గారి సహకారంతో ఈరోజు గాంధీనగర్ సెంటర్ లో ఉన్న గుడారాల కాలనీ, గంగిరెద్దుల కాలనీకి రెండు భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలకి సేవలు అందించాలని, వాళ్ల సంక్షేమానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. ఈ కరోనా వ్యాధి నుంచి ప్రజలను రక్షించుకోవడం కోసం ప్రభుత్వ చర్యలతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావడం ఎంతో అభినందనీయంగా మేము భావిస్తూ ఈ సహకారం అందించిన వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి డివైఎఫ్ఐ అట్లాగే ఇక్కడ గాంధీనగర్ ఆహార పట్లాలు, వాటర్ ప్యాకెట్లని సిద్ధా రాఘవరావు గారి సహకారంతో మనం పంపిణీ చేయడం జరిగింది. ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు గత 10 రోజుల నుంచి బయటకు పోలేక తిండికి దొరక్క ఇబ్బంది పడుతున్న ఈ సందర్భంలో ఇటువంటి సేవ చేయటం అనేటువంటిది అభినందనీయం. అందరూ ఈ కరోనా వైరస్ తగ్గేంత వరకు కూడా పేదల్ని ఆదుకునే దానికోసం.